రావణాసురుడు ఉత్తముడు తన చెల్లిని అవమానించినందుకు రాముని భార్యను అపహరించాడు సీతను అపహరించినా ఆమెను తాకలేదు దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడు తమ్ముడు తన నుండి దూరమై వెళ్ళినా సహించాడు రాముడు తన భార్యను అనుమానించి అవమానించి వదిలిపెట్టాడు అంటూ రాముడి కంటే రావణుడే గొప్పవాడు అని ఈ మధ్య కొన్ని బృందాలు వ్యాసాలు వ్రాస్తున్నాయి వీటికి సమాధానం ఏమిటి అర్థంలేని వ్యర్థప్రలాపాలు చాలా కాలం నుండి ఉన్నవే వాటికి సమాధానాలు కూడా ఉన్నాయి కానీ మనలో చాలామందికి రామాయణ పరిజ్ఞానం లేదు దానిపై గౌరవం లేదు కాసింత అవగాహన ఉన్నవాళ్లు కూడా పై కువిమర్శలకు సమాధానం చెప్పగలరు ఆ అవగాహన సైతం మన సమాజంలో కొరవడుతున్నందుకు బాధపడాలి రావణుడి చెల్లెని అంటే శూర్పణఖను రాముడు పనికట్టుకుని వెళ్ళి అవమానించలేదు పరపురుషవ్యామోహంతో ఆ రాక్షసి వచ్చి తన కాముకత్వాన్ని బయటపెట్టింది అంతేకాదు సీతమ్మను చంపబోయింది తమంత తాము వచ్చి హింసించబోయే ఎవరినైనా ఎవరైనా శిక్షించడం సహజం అందున చంపకుండా కేవలం అవమానించి వదిలివేయడం శ్రీరామలక్ష్మణుల ఔదార్యం తరువాత వేల మంది రాక్షసుల మూకను వెంటబెట్టుకుని వచ్చింది శూర్పణఖ అప్పుడు విల్లందుకున్న రాముడు తన పరాక్రమంతో వారిని మట్టుబెట్టాడు అలాంటి శూర్పణఖను వెనకేసుకు వచ్చిన వాళ్లు ఉన్నారంటేనే ఆశ్చర్యం వారి సంస్కారాలు ఎంత జుగుప్సాకరమైనవో అర్థమవుతున్నాయి వీరుడు వీరుని వీరత్వంతో ఎదుర్కోవాలి రాముని పరాక్రమ వైఖరిని తెలిసిన రావణుడు అతడిని ఎదుర్కొనలేక మాయోపాయంతో వారిని తప్పించి కేవలం కామవికారంతో సీతమ్మను అపహరించాడు ఇందులో వాడి నీచత్వాన్ని ఉత్తమ లక్షణంగా చూసిన పాపజీవుల్ని ఏమనాలి అపహరించిన సీతమ్మను బలాత్కరించకపోవడం ఉత్తమ లక్షణమేమీ కాదు అలా పరస్త్రీని బలాత్కరిస్తే వెంటనే ప్రాణాలు పోతాయన్న ఉన్న కారణంగా వెనక్కి తగ్గాడు వాడి అధర్మరీతిని తట్టుకోలేక విభీషణుడు ఐచ్ఛికంగా దూరమయ్యాడు దూత అయిన హనుమంతుని వాడు విడిచిపెట్టలేదు బంధించి తగులబెట్టాలనుకున్నాడు హనుమంతుని వేల కొలది రావణులైనా చంపలేరు అతడు అవధ్యుడు అందుకే రావణుడు భయపడ్డాడు రాముడు బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు ఎక్కడ చూసినా ఏ కోశానా కూడా సీతమ్మను అనుమానించలేదు అవమానించనూ లేదు ఒక ఉదాత్తమైన రాజధర్మానుసారం సీతమ్మను క్షేమంగా అరణ్యంలోని ఋషివాటికలకు పంపాడు అది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశం కాసింత ఆలోచించినా అర్థమయ్యే ఈ సామాన్య విషయాలు కూడా తెలియని స్థితిలో మన యువతరం ఉంది వారికి రామాయణాంశాలు స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత పెద్దలది